బ్రాంచ్ సెక్రటరీ, వైస్ చైర్మన్, చైర్మన్గా చేసి ఆ తర్వాత రీజన్, సదర్న్ రీజన్లో మా సిఏ ఇన్స్టిట్యూట్ అనేది ఏమవుతుందంటే 5 రీజన్స్గా ఉంటుంది. ఈచ్ రీజన్లో బ్రాంచెస్ ఉంటాయి. సదర్న్ రీజన్లో 4 స్టేట్స్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచేరి కలిసి సదర్న్ రీజన్ అంటారు. హైదరాబాద్ బిగ్గెస్ట్ బ్రాంచ్. హైదరాబాద్ బ్రాంచ్లో సెక్రటరీగాను, వైస్ చైర్మన్గాను, చైర్మన్గాను చేశాను. ఈ 3 ఏళ్లలో నేను 10 మంది హైదరాబాద్ మెంబర్స్ దగ్గర వాళ్ళ ప్రేమకు చాలా పాత్రుడినయ్యాను. ఆ తర్వాత వీళ్ళంతా కూడా నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు సదర్న్ రీజన్ లెవెల్కి పోతే బాగుంటుందని చెప్పడంతో నేను సదర్న్ రీజన్కు కాంటెస్ట్ చేసి గెలిచాను. ఫస్ట్ టర్మ్లో సదర్న్ రీజన్లో సెక్రటరీగా విసి జేమ్స్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను సెక్రటరీగా ఉంటూ అక్కడ ఎన్నో కార్యక్రమాల్లో మా సిఏ ఇన్స్టిట్యూట్ కావాల్సిన అవసరాలకు ఉపయోగపడి పనిచేశాను. ఆ తర్వాత సెకండ్ టర్మ్లో నేను వైస్ చైర్మన్, చైర్మన్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మా మెంబర్స్కి ఎంతో నాలెడ్జ్ బేస్ సెమినార్స్, కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాను. ఆ సంవత్సరంలో గొప్పగా చెప్పవలసింది ఏమంటే ఐ కండక్టెడ్ ఏ బిగ్ రీజనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ హెచ్ఏసి కన్వెన్షన్ సెంటర్లో. 4,500 సిఏస్తో ఓ మెగా కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. ఆ ప్రోగ్రామ్కు సిఏ ప్రొఫెషన్కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన గతించేదానికి ముందు 3 రోజుల ముందు ఆ ప్రోగ్రామ్కి వచ్చాడు. దట్ ఈస్ వెరీ యూనిక్ ప్రోగ్రామ్, ఎవరిబడి చాలా సంతోషపడ్డారు. ఆ ప్రోగ్రాంలోనే నన్ను అంతా మా మెంబర్స్ అంతా నీకు ఎంతో ల్యాండ్ ఉంది గండిపేటలో, 2 ఎకరాలు ఇవ్వండి, 2 ఎకరాలు నేను గిఫ్ట్ చేశాను. మేబీ ఆ కాన్ఫరెన్సు నాలో ఉండే వితరణ గుణం వలన 3 కోట్స్ వర్త్ ల్యాండ్ ప్రాపర్టీ ఇచ్చాడనే ఉద్దేశంతో మెంబర్స్ అందరూ కూడా నన్ను మళ్ళా ఉత్సాహపరిచి సెంట్రల్ కౌన్సిల్ నిలబడమన్నారు. సెంట్రల్ కౌన్సిల్ అనేది కంట్రీ లెవెల్లో ఉంటుంది, దాన్ని కాంటెస్ట్ చేసి సెంట్రల్ కౌన్సిల్ ఎలెక్ట్ అయినాను. దాంట్లో ఫస్ట్ ఇయర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గాను, సెకండ్ ఇయర్లో ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్గాను, థర్డ్ ఇయర్లో కంటిన్యూస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిఏ ఒకసారి చదివి పాస్ అయినాక యాక్ట్లో ప్రతిరోజు మార్పులు, కూర్పులు, చేర్పులు ఉంటుంటాయి, ఇవన్నీ అప్డేట్ చేయడానికి సిపిఈ కమిటీ అని ఉంటుంది, కంటిన్యూస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అని. ఆ కమిటీకి నేను చైర్మన్గా ఉన్నాను. దాన్ని చాలా ఫలవంతంగా అంటే మెంబర్స్ అందరికి ఉపయోగపడేట్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ వచ్చాను. సో ఈ నా కృషి వలన మళ్ళీ సెకండ్ టర్మ్ నిలబడితే మామూలుగా పదవిలో ఉండేవాడికి వ్యతిరేకత ఉంటుంది, అటువంటిది లేకుండా మళ్ళీ నేను తిరిగి సెకండ్ టర్మ్లో గెలిచాను. సెకండ్ టర్మ్స్లో గెలిచినాక పీర్ రివ్యూ బోర్డు అనేది ఒకటి ఉంది, అంటే మన ఈచ్ సిఏ ఆఫీసులో ఆడిటింగ్ సరిగా ఉందా లేదా, ఊరికైనా కళ్ళు మూసుకొని చేస్తున్నా, దానికి రివ్యూ అనేది మా ఇన్స్టిట్యూటే వెరిఫై చేస్తాం, దానికి నేను చైర్మన్గా ఉన్నాను. నెక్స్ట్ ఇంకోటి కమిటీ ఫర్ మెంబర్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పబ్లిక్ సర్వీస్ అని, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, మినిస్టర్స్, సీఏలుగా ఉండేవాళ్ళందరినీ తీసుకుని క్షుణ్ణంగా సిఏ ఇన్స్టిట్యూట్ ఉద్దేశాలు ఏముండాలా, గోల్స్ ఏముండాలా, ఈ సొసైటీ మనం ఏ విధంగా ఉపయోగపడతాం, అడుగడుగున ఏ విధంగా దీని కార్యక్రమాలను, ఉద్దేశాలు మార్చుకోవాలో మేము పరిశీలన ఒక శోధన టెస్ట్ లాగా చేస్తుంటాం. ఆ సెట్టానికి నేను చైర్మన్గా ఉన్నాను. దాంట్లో ఎన్నో మేము స్టడీ చేసాం. ఆ తర్వాత 5th ఇయర్ వచ్చేసి నేను బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్. భారతదేశంలో దాదాపు 10 లక్షల మంది సిఏలు సిపిటి కానీ, ఐపీసీసీ కానీ ఫైనల్ చదువుతున్నారు. వీళ్ళందరికీ కావాల్సిన సిలబస్సు, వీళ్ళకి కావాల్సిన స్టడీ పర్టికులర్సు, కాన్ఫరెన్స్లు, సెమినార్లు ఇవే ఉంటాయి, అవన్నీ కూడా కండక్ట్ చేస్తూ లాస్ట్ ఇయర్ చాలా ఒక విధంగా అంటే చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాను. కాబట్టి మెంబర్స్ అంతా నా మీద మంచి అభిప్రాయం ఫార్మ్ కావడంతో ఈ ఇయర్ నేను వైస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాను. ఇది దేశంలో అత్యున్నతమైనది, వైస్ ప్రెసిడెంట్ ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అవుతాము. సో ఎంటైర్ అకౌంటింగ్ ప్రొఫెషన్ గ్లోబల్గా ఇండియా సిఎస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కంట్రోల్, క్రమశిక్షణ అంతా కూడా మేము కంట్రోల్ చేస్తాం. దీనికి ఇయర్ నేను వైస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాను. ప్రెసిడెంట్గా మనోజ్ ఫెడ్నెస్ ఉన్నాడు. సో ఈ కార్యక్రమంలో జనరలీ వైస్ ప్రెసిడెంట్గా మేము ప్రెసిడెంట్ ఆలోచనలు, ఐడియాలు, అభిప్రాయాలను సమర్థంగా సమర్థిస్తూ వాటిని మేము ప్రజల్లో మామూలుగా మెంబర్స్ అందరికీ క్షుణ్ణంగా అర్థమయ్యేట్లు, దీని ద్వారా కార్పొరేట్ కంపెనీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, వాళ్ళ అకౌంట్లు, రిజల్ట్స్ కానీ ఈ విధంగా ప్రజెంట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. దీనివల్ల బ్యాంకులు రుణాలు ఇచ్చేదానికి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసేదానికి కానీ, షేర్ హోల్డర్స్ ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అందువల్ల అకౌంటింగ్, ఆడిటింగ్ అకౌంటింగ్ వల్ల ఏ విధంగా ఉపయోగపడే డైరెక్ట్గా కనబడుతుంది, ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. మేము చేసే ఆడిట్ క్వాలిటీని బట్టి క్లియర్ పిక్చర్ ఆఫ్ కంపెనీ లాభము, ప్రాఫిట్, దాన్ని బట్టి షేర్ హోల్డర్స్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయాలంటే, బ్యాంక్స్ కూడా అంతే, లోన్స్ దేనికి ఇవ్వచ్చు, దేనికి ఇవ్వకూడదు, ఎంత ఇవ్వాలనే దానికి మన సర్టిఫికేషన్ వల్ల వాళ్ళకి తెలుస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కూడా వాళ్ళకుండే స్టాఫ్ స్ట్రెంగ్త్తో ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ వెరిఫై చేయలేరు కాబట్టి ఆడిటర్ సర్టిఫై చేసింది వెరిఫై చేసి ఒక 2% స్క్రూటిని అసెస్మెంట్గా చేస్తారు. సో వీటన్నిటిలో ఈ విధంగా మాకు ఎంతో గవర్నమెంట్ మా సర్టిఫికేషన్ వాల్యూ ఇచ్చారు కాబట్టి మా మెంబర్స్ అప్డేషన్ ఆఫ్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల వాళ్ళందరికీ క్రమశిక్షణగా ప్రతి ఇయరు
ఎన్నో సెమినార్లు కాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తూ వాళ్ళకి నార్జన్ ఇంపార్ట్ చేస్తాం. మా మెంబర్స్లో ఏమైనా పొరపాటు చేస్తే మా ఇంత మేమే డిసిప్లినరీ కమిటీ అని ఉంది, దాంట్లో మెంబర్స్ను విచారించి వాళ్ళకి తప్పు చేశారా నెగ్లిజెన్స్ జరిగిందా దానికి అనుగుణంగా వాళ్ళు చేసిన పొరపాటుకు తగ్గంగా మెంబర్స్ 1 డేను 1 మంత్ 1 ఇయరు ఈవెన్ అవసరమైతే లైఫ్ లాంగ్ మెంబర్షిప్ కూడా రిమూవ్ చేసేది ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏమంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇంతవరకు తెలుగోడుగా ఎవరు కానీ వైస్ ప్రెసిడెంట్ అయింది కాదు. అది అవకాశం దేవుడు ఆశీర్వదించాడు, మెంబర్స్ సదన విధులంతా నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ.